ప్రజలందరూ జగనన్నే మా నమ్మకం, జగనన్నే మా భవిష్యత్తు అని అంటున్నారని ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. కృష్ణా జిల్లా పామర్ వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుతో కలిసి ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరువురు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన పాలన అందిస్తూ, పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రజల ఆశస్సులు మెండుగా ఉన్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అలాగే ప్రతిపక్షాలు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారు, కానీ ప్రజల్లో పూర్తి విశ్వాసాన్ని పొందిన ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నారు. మరీ ముఖ్యంగా రాబోయే రోజుల్లో ప్రజలకు ప్రభుత్వం మరింత చేరువలో ఉంటుందని భరోసా ఇచ్చారు. రేట్లో అదేవిధంగా ఇసుక ఫ్రీగా ఇచ్చి అన్ని కూడా చేస్తా ఉన్నారు. తప్పకుండా కూడా ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు కట్టుకోవాలనేదే ఈ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మొత్తం పప్పు బెల్లాల్లో పనిచేస్తా ఉన్నారు. అభివృద్ధి ఎక్కడా లేదు హక్కులు ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అభివృద్ధి విషయంలో నేను ఒక విషయం అడుగుతా ఉన్నా, మీరు ఎప్పుడన్నా కానీ ఎన్ఆర్జిఎస్ నిధులలో ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు ఈ ఎన్ఆర్జిఎస్ నిధుల ద్వారా ఈ పని చేసేయనని చెప్పి ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు గారు చెప్పగలరా? ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా గ్రామాల్లో ఒక సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఆ సచివాలయ వ్యవస్థ ద్వారా ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్స్, డిజిటల్ లైబ్రరీస్, ఒక ప్లాన్ ప్రకారం ఎన్ఆర్జిఎస్ నిధులు సార్ పత్రికా ఉంటుంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంటుంది, అదేవిధంగా శాసనసభ్యులు కైనా అనిల్ కుమార్ గారికి అందరికీ నమస్కారం. ఈరోజు మా నమ్మకం వివేచన రాష్ట్రం మొత్తం మీద 7వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఈ ప్రోగ్రామ్ గడప గడపకి ప్రోత్సాహాలు వెళ్తూ నడుస్తుంది. ఎక్కడ ఈ భారతదేశంలో ఊహించిన విధంగా, ఎవరో ఆలోచన చేయని విధంగా ఈ కార్యక్రమం జరిగింది. మొదలుపెట్టిన దగ్గర నుంచి నిన్నటి వరకు మంచి స్పందన, ఎక్కడా జరిగినటువంటి ప్రోగ్రాం బ్రహ్మాండంగా జరిగింది ప్రజల మద్దతు. దీంట్లో ముఖ్యంగా ఆ 4-5 పాయింట్లు, ఆ 5 పాయింట్లని ఇంటి దగ్గర అడుగుతా, అడిగినప్పుడు ఒక్కదానికి కూడా ఇది కాదు అని చెప్పకుండా అన్నీ మంచిగానే జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన మళ్ళా రావాలా, ఆయన రావాలని కోరుకుంటామని చెప్తున్నారు. చిన్న చిన్న ఇబ్బందుల సంగతి కూడా చెప్తున్నారు, రోడ్లు ఉండి చెప్తున్నారు. ఖచ్చితంగా ఆ పని కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.